సమరం హెల్త్ ఛానల్ కు స్వాగతం. ఈరోజు మనం బ్రెయిన్ ఈటింగ్ అమీబా లక్షణాలు నివారణ గురించి తెలుసుకుందాం. కేరళలో బ్రెయిన్ ఈటింగ్ అమీబా 3 చిన్నారుల ప్రాణాలను బలి తీసుకుంది. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించడంతో పాటు అన్ని రాష్ట్రాల్లోనూ అప్రమత్తం చేసింది. తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఈ తరహా అమీబా ఆనవాళ్లు లేకపోయినా వైద్య ఆరోగ్య శాఖ ఇప్పటికే అప్రమత్తం అవుతోంది. కలుషితమైన చెరువులు, నీటి వనరులతో పాటు సరైన నిర్వహణ లేని స్విమ్మింగ్ పూళ్లలో చిన్నారులు ఈదడం వల్ల ఈ తరహా అమీబా వ్యాపించే అవకాశం ఉంది. చిన్నారుల్లో రోగనిరోధకత తక్కువ కాబట్టి వారిపై ఇది ఎక్కువగా ప్రభావం చూపుతుంది. నెగ్లేరియా ఫోలోరీ అని పిలిచే ఈ అమీబా ప్రపంచవ్యాప్తంగా లోతు తక్కువగా ఉండే చెరువులు, సరస్సులు, కాలువలతో పాటుగా పంట పొలాలు, నేలల్లోనూ నివసిస్తుంది. బాగా వేడిగా ఉండే నీటి బుగ్గల్లో కూడా ఇది మనుగడ సాగించగలుగుతుంది. ఇది మెదడులో ప్రైమరీ అమీబిక్ మెనింగో ఎన్కెఫలటైస్ పామ్ అనే తీవ్రమైన ఇన్ఫెక్షన్ను కలుగు చేస్తుంది. ఈ కారణంగానే దీన్ని బ్రెయిన్ ఈటింగ్ అమీబా అని పేర్కొంటారు. నాడీ వ్యవస్థని ఇది దెబ్బతీయడం వల్ల మరణించే అవకాశము ఉంది. చిన్నారులు చెరువులు, ఈత కొలను లాంటి వాటిల్లో ఈదుతున్నప్పుడు ఈ అమీబా వాళ్ల ముక్కు రంధ్రాల్లోంచి మెదడుకు చేరి పామ్ ఇన్ఫెక్షన్కు కారణమవుతుంది. దీని లక్షణాలు: తీవ్రమైన జ్వరం, తీవ్రమైన తలనొప్పి, వికారం, వాంతులు, వణుకు, అయోమయం, మెదడు వాపులో కనిపించే అన్ని లక్షణాలతో పాటు మెడ కదిలించలేకపోవడం, వెలుతురు చూడలేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. చివరికి ఇది కోమాలోకి కూడా దారితీసే ప్రమాదం ఉంది. వ్యాధి నిర్ధారణ: లాంబార్ పంక్చర్ ప్రక్రియ ద్వారా వెన్నుపాము చివరి భాగం నుండి నీరును తీసి దాన్ని పరీక్షించాలి. కొన్నిసార్లు మెదడు బయాప్సీ నిర్వహించి అక్కడ అమీబా ఉనికిని గుర్తించవలసి ఉంటుంది. ఈ వ్యాధి నివారణకు చేయవలసినవి: కలుషిత నీటితో కూడిన చెరువులు, కాల్వలు, సరస్సుల వంటి వాటిల్లోకి పిల్లలను వెళ్లనివ్వకూడదు. వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉండే పిల్లల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. నగరాల్లోని స్విమ్మింగ్ పూల్స్లో వాటి నిర్వహణ సరిగా ఉందో లేదో పరిశీలించాకే పిల్లలను పంపాలి. దీనికి చికిత్స: ఈ వ్యాధికి నిర్దిష్ట చికిత్స అంటూ ఏమీ లేదు. కరోనా కేసుల్లో మెదడు బ్లాక్ ఫంగస్ వచ్చినప్పుడు ఉపయోగించిన యాఫోటెరిసిన్ బి వంటి మందులతో పాటు రిఫాపిన్, ప్లుకోనాజోల్, మిల్టైపోసైన్ వంటి మందులను ఉపయోగిస్తారు. త్వరగా వ్యాధిని గుర్తించి చికిత్స అందిస్తే ఎంతో మేలు కలుగుతుంది. చిన్నారులకు చల్లటి నీళ్లతో స్పాంజింగ్ చేస్తూ జ్వరం తగ్గేలా చేయడం వల్ల వారు త్వరగా కోలుకుంటారు. ఈరోజు మనం బ్రెయిన్ ఈటింగ్ అమీబా లక్షణాలు నివారణ తెలుసుకున్నాం కదండి. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా? ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.